దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఇంత తొందరగా మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపే కారణమైంది. వాక్యం వినడానికి వచ్చిన మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేడు దేవుడు అనే మాట ఒక సమస్యాత్మకంగా మారిపోయింది. ఎవరు దేవుడో ఏమిటో మనిషికి అర్థం కావటం లేదు. ఒకరోజు దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన మానవ రక్షణార్థమై భూమి మీద జన్మించిన తర్వాత 33.5 సంవత్సరాల కాలం భూమి మీద ఆయన సంచరించారు. ఆ సమయంలో ప్రభు శిష్యులను ఒక మాట అడిగారు. మత్తయి సువార్త 22:42. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవరు అనుకుంటున్నారు అని అడిగారు. వాళ్ళందరూ రకరకాలుగా చెప్పారు. వారు అలా అంటున్నారు, వీరు ఎలా అంటున్నారు అని చెప్పారు. పరమగీత గ్రంథకర్త కూడా ఒక మాట రాశారు. 5వ అధ్యాయం పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 8-9 వచనాలు. యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల, నా ప్రియుడు నీకు కనబడిన ఎడల, ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లనని, ప్రియురాలు మూర్ఛిల్లనని మీరు అతనికి తెలియజేయండి, మీరు అతనికి తెలియజేయండి. నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును, స్త్రీలలో అధిక సుందరి, స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరు ప్రియుని కన్నా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, ప్రియుని విశేషమేంటి? ఆ మంది యెరూషలేము కుమార్తెలారా, ఒకవేళ నా ప్రియుడు నీకు కనపడితే నీ ప్రియురాలు వెతికి వెతికి మూర్ఛిల్లిందని చెప్పండి అని అంది. వారన్నారు, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరే ప్రియుని కన్నా నీ ప్రియునిలో విశేషమేంటి? నీ ప్రియుడు ఎలాంటివాడు, ఆయన ఎలాంటివాడో, ఆయన గుణలక్షణాలు ఏంటో దైవ గ్రంథంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎవరు అనంటే ఆయన సామాన్యుడు కాదు. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 9వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాశారు. పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్నాడు. ఈయన ఎవరంటే సర్వాధికారము కలిగిన వాడు. శిష్యులను సేవకు పంపుతూ కూడా నాకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఉంది అని చెప్పినవాడు. ఇలాంటివాడు ఒకనొక రోజున భూమి మీద సంచరిస్తున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 15 వచనాలు మనం చదివితే చాలా విషయాలు మనకు కనపడతాయి. 1వ వచనంలో ఆయన గలలియ సముద్రాన్ని దాటి అద్దరికి వెళ్ళినట్లు మనం చూస్తాం. 2వ వచనంలో అనేక మంది జనులను ఆయన స్వస్థపరిచారు. 3వ వచనంలో శిష్యులతో పాటు ఆ కొండ ఎక్కి ఆయన కూర్చున్నారు.
నాలుగో వచనంలో పస్కా పండుగ వచ్చింది. ఐదో వచనంలో జనులకు ఆయన ఆహారం పెట్టమన్నారు, 5,000 మందికి ఆహారం పెట్టమన్నారు. 14 నుండి 15 వచనాల్లో మనుషులందరూ ఆయన చేసిన అద్భుతాలను చూసి ఆయన రాజుగా చేయాలనుకున్నారు. అది చూసి ఆయన ఒంటరిగా కొండకు వెళ్ళిపోయాను అనే మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. ఆయన రాజే, పిలాతు దగ్గర కూడా నీవు రాజువా అంటే అవును నీవు అన్నట్లు నేను రాజునే అన్నాడు. ఆయన సర్వాధికారం కలిగిన వాడు, భూమి మీద పరలోకంలో సర్వాధికారం కలిగినటువంటి దేవుడు భూమి మీద మానవుడిగా సంచరించినప్పుడు ఆయన ఈ లోక అధికారాన్ని కోరుకోకుండా వారందరూ ఆయన్ని రాజుగా చేయడానికి చూస్తుంటే వారి మధ్యలో నుండి ఆయన వెళ్ళిపోయారు. ఒకరోజు నెపోలియన్ అనే ఒక రాజు యెరూషలేముకు వచ్చాడు. అందరూ యేసు ప్రభుని గురించి చెప్పుకుంటున్నారు. ఆయన అడిగారు, ఎవరు యేసు, ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు ఏమిటి ఈయన గురించి అని అడిగారు. అడగగానే వాళ్ళు ఏదో ఆలోచన చెప్పారు. ఆయన ఇలా అన్నాడు నెపోలియన్, ఓహో ఆయన ఆ వడ్రంగి వారి అబ్బాయా, నేను కూడా విన్నాను ఆయన గురించి. అయితే నేను కత్తితో సామ్రాజ్యాన్ని జయించాను కానీ ఆయన ప్రేమతో లోకాన్ని జయించాడు అని నెపోలియన్ చెప్పినట్లు చరిత్ర చెప్తా ఉంది. ఎవరు ఈయన అనంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వచనం యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆయన ఏమన్నారంటే ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఈయన ఆకాశమంతా సింహాసనం చేసుకుని కూర్చుంటే ఆయన పాదాలంతా భూమి మీద పెడితే మరి నడుము దగ్గర నుండి తల వరకున్న రూపం ఇంకెక్కడున్నట్టు, ఈయన ముందు ఏ రూపం పనికిరాదు. ఆకాశ మహాకాశాలు పటజాలని దేవుడైన సొలొమోను మందిరం కట్టిన తర్వాత అల్లంత దూరానికి వెళ్ళి ఆ మందిరాన్ని చూసి అనుకున్నాడు, దేవా యెహోవా ఆకాశ మహాకాశాలే నిన్ను పట్టజాలవే, నేను కట్టించిన ఈ మందిరం నిన్ను పట్టజాలునా అన్నాడు. దేవుడు అన్నాడు, నేనెందుకుంటాను సొలొమోన్ ఇక్కడ, నా మహిమ ఉంటుంది అన్నాడు. కనుక ఈ దేవుడు యేసు ప్రభువారు ఎవరు అనంటే ఈ లోక అధికారాన్ని కోరనివాడు. ఒక సామాన్యమైన జీవితాన్ని భూమి మీద ఆయన గడిపినట్లు మనం చూస్తాం. ఒకసారి ఏం జరిగిందంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాయబడి ఉంది, వారు కపెర్నహూమునకు వచ్చిరి, అరిషకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరిషకేలు చెల్లించడా అన్నారు. పేతురు బయటున్నాడేమో, ప్రభు ఆ ఇంటిలో ఉండుంటాడు. వారు వచ్చి అడిగారు, ఏవయ్యా పేతురు గారు, మీ బోధకుడు అరిషకేలు చెల్లించడా అన్నారు. పేతురు ఆ ఎందుకు చెల్లించడు అని గబగబా లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే ప్రభు పేతురు యొక్క ఆ తొందరపాటును గ్రహించి ఇలా మాట్లాడుతున్నాడు. 25వ వచనం అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేస్తారు, కుమారుల యొద్దన అన్యజనుల యొద్దన భలే అడిగాడు. ఆయన ఏమన్నాడంటే సీమోనా అన్నాడు. అంటే ప్రభు నవ్వుకుంటున్నాడు ఇతని తొందరపాటుకి. సీమోనా సీమోను అనాలి, కానీ సీమోనా అన్నాడు. ఏం చెప్పాలో అర్థం కాక వచ్చాడు లోపలికి.
పన్ను ఎవరయ్యా కడతారు? అన్యులా కుమారులా అని అడిగాడు. అన్యులే అన్నారు. అలాగైతే మనం పన్ను కట్టాల్సిన అవసరం లేదు కదా, అయినా మనం వారికి అభ్యంతరం ఉండకుండా ఇదిగో గాలం తీసుకుని సముద్రానికి వెళ్ళు అన్నాడు. సముద్రంలో గాలం వేయగానే ఒక చేప పడుద్ది అన్నాడు. దాని నోరు తెరిస్తే షెకేలు ఉంటుంది, నీకు ఒక అరషెకేలు నాకు ఒక అరషెకేలు పన్ను కట్టేయి అన్నాడు. మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఏమాత్రం కూడా అధికారము కోరనివాడు. నేనెందుకు పన్ను కట్టాలి అనొచ్చు, కానీ అధికారం కలిగిన వాడు అధికారానికి లోబడినట్లుగా మనం చూస్తాం. రెండవ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 22:15. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయన చిక్కు పెట్టవాలని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నీవు సత్యవంతుడవని దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావని నీవు ఎవరిని లక్ష్యపెట్టవని మోమాటము లేనివాడవని ఎరుగుదుము నీకేమి తోచున్నది కైసరుకు పన్ను కట్టుట న్యాయమా కాదా అని అడిగారు. ఏమన్నారంటే, ఏసయ్యా నువ్వు న్యాయవంతుడువని అందరూ అనుకుంటున్నారు, మేము కూడా అనుకుంటున్నాం. మాకు సమస్య వచ్చింది, అదేంటంటే కైసరుకు పన్ను కట్టాలా వద్దా అన్నాడు. ప్రభు ఇలా అన్నారు, మత్తయి సువార్త 22:19. పన్ను రోక ఒకటి చూపండి అన్నాడు. ఏమన్నాడంటే, ఆ పన్ను రోక ఒకటి నాకు ఇవ్వండి అని అనలేదు ఆయన, ఆ పన్ను రోక ఒకటి చూపండి అన్నాడు. నా ప్రభు ఎక్కడ డబ్బును తన చేతితో పట్టుకున్నవాడు కాదు. ఆయన డబ్బు విషయంలో చాలా నిష్ఠగా ఉన్నాడు. ఈరోజు ధనాపేక్షాపరులు డబ్బుంటే చాలు బ్రతికేద్దాం అనుకుంటున్నారు. పౌలు గారు తిమోతికి రాస్తూ 1 తిమోతి 6:9 అన్నారు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నారు. డబ్బు కుటుంబాలను పాడు చేస్తూ ఉంది, భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా చేస్తుంది, తండ్రి బిడ్డల మధ్య నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. ఈ మధ్య పేపర్లో ఒక మాట చదివాను, తండ్రి కుమారునికి హీరో హోండా కొనియలేదని తండ్రిని దారుణంగా చంపిన కుమారుడు. ఇలాంటి వార్తలు ఎన్నో. కారణం ఏంటి? ధనం మన మధ్య ప్రేమ లేకుండా చేస్తూ ఉంది. కాబట్టి ఆయన అన్నారు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. నా ప్రభు ఎక్కడ ధనానికి లోబడిన వాడు కాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆయన ఎక్కడ లోక అధికారాన్ని కోరలేదు, ఎక్కడ డబ్బుకి ఆయన లోబడినవాడు కాడు. ఇక మూడవ లక్షణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లోకా గారు రాసిన సువార్త 11:27-28. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో నుండి ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థానములను ధన్యములైనవని ఆయన ఒక స్థలంలో ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు ఆమెకి బాగా నచ్చినాయి. ఓ గొప్పగా కేక వేసింది. ఏమందంటే, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవి అని అన్నదామె. ఆయన వెంటనే ఏమన్నారో చూడండి. ఆ ప్రక్కనే ఆయన అవును గాని దేవుని వాక్యములు విని దానిని గైకొనువారు మరి ధన్యులు. ఆమె పొగిడింది. ఈరోజు ఈ పొగడతలు ఎక్కువైపోయినాయి. నన్ను పొగడకపోతే
నాకు సంతోషం ఉండదు. మిమ్మల్ని పొగడకపోతే మీకు సంతోషం ఉండదు. పొగడతా నిన్ను నాశనం చేస్తూ ఉంది. ఇక్కడే అంటాడు ఆయన లోకాసువార్తలో 6వ అధ్యాయంలో చూడండి 26వ వచనంలో ఆయన ఏమన్నారంటే, మనుషులు మిమ్మల్ని పొగుడునప్పుడు మీకు శ్రమ అన్నాడు. నా ప్రభు ఎక్కడ పొగడ్త దగ్గర లోబడినవాడు కాడు, పొగడ్త దగ్గర లోబడినవాడు కాదు. ఇది 3వ మాట. 4వ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరును పెద్దల పారంపర్యాచారంను బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనము చేయరు. ఇది ఒక ఆచారం అయిపోయింది. వారు ఆకలి కొనిచ్చారు, భోజనాన్ని కూర్చొని భోజనం చేస్తుండగా ఈ శాస్త్రులు పరిసయ్యులు ఆయన శిష్యులను తప్పుపడుతున్నారు. భూమి మీద ఆయన జీవించినప్పుడు ఏ ఆచారాన్ని ఆయన ఆచరించలేదు. క్రైస్తవులకు ఆచారాలు ఉండకూడదు. క్రైస్తవులు ప్లస్ ఆచారాలు, దాన్ని వ్యర్థమైన ఆరాధన అంటారు. కాబట్టి ఈనాడు ఇల్లు కట్టేటప్పుడు ఆచారం, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆచారం, మనుషులు చనిపోయినప్పుడు ఆచారం. ఈ ఆచారాలను నా ప్రభు ఎక్కడ ముట్టుకున్నవారు కాదు. దేవుని సంఘములో ఆచారం ఏంటంటే, ఒక వ్యక్తి రక్షణ పొందడం అది ఆచారంగా ఉండాలి, బాప్తీసం తీసుకోవడం ఆచారంగా తీసుకోవాలి, ప్రభు భోజన సంస్కారంలో నమ్మకంగా ఉండాలి. ఇంతకు తప్పి సంఘములో ఆచారం ఏది లేదు. ఆచారాల దగ్గర నా ప్రభు దూరంగా ఉన్నారు. ఈనాడు ప్రియులారా, ఎన్ని ఆచారాలు, భక్తే ఆచారం ఆచారమే. మీకు నేను ఇక చెప్పనవసరం లేదు. ఎవరైనా మన ఇంట్లో చనిపోతే ఖచ్చితంగా దినాలు చేయడం, అవి దేవుడు మనకు చెప్పినవి కాదు. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకవలసిన మనం ఆచారాల్లో కొట్టుకుపోతున్నాం. నేను ఈ మధ్య ఒక ఇంటికి వెళ్ళాను. వారి అబ్బాయిని మా తమ్ముడు గారి కుమార్తెకు వివాహం కొరకు మాట్లాడదామని వెళితే, ఆయన దైవ సేవకుడు, ఆయన నాతో చెబుతున్నాడు ఈ బోరు బావి గుమ్మం ముందు ఉందని, దాన్ని మార్చిందాకా నన్ను చంపేశారండి, వాళ్ళు వీళ్ళు వచ్చి మీకు కలిసి రాదు అని చెబుతున్నారట, ఆ కారణాన దాన్ని తీసి ప్రక్కనేశారట. ఏమండి, ఎంత డబ్బు ఖర్చు అయి ఉంటుంది? మనుషులు మాట్లాడుతున్నారు కానీ నీకేదైనా 10 రూపాయలు సహాయం చేయగలరా? దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తాడు, ఒక వ్యక్తిని సింహాసనం మీడు తోసివేయగలిగిన వాడు ఆయన. ఆయనకు మనం లోబడితే నీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇక ఆఖరి మాట, 5వ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నా ప్రభు ఎలాంటివాడు అంటే, యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 27వ వచనం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడి గాని. ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడడం చూసి ఆశ్చర్యపడ్డారట. ఇది మనందరికీ తెలిసిన సత్యం. ఆయన సమరయ మార్గాన వచ్చారు. ఆ సుక్కారా అనే ఊరిలో ఆ బావి దగ్గర కూర్చున్నారు.
సమరయ స్త్రీ ఒక ఆమె నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. ఆయన నిండు యవన ప్రాయంలో ఉన్నారు, ఆమె కూడా యవన ప్రాయంలోనే ఉంది. ఆమెను ఆయన అడిగారు, అమ్మ త్రాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావా? ఆమె ఎలా మాట్లాడి ఉంటుంది ఆయనతో? యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకేలా అడుగుతున్నావు? మీకు మాకు పొసగదు కదా. ఇలా కొనసాగిన సంభాషణ. ఆమె కడవ విడిచిపెట్టి పరిగెత్తే వరకు ఆయన ఆమెతో మాట్లాడుతూ వచ్చారు. ఆ సందర్భాన్ని మీరు తర్వాత చదువుకోండి. శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ఏంటినా ఆమెతో మాట్లాడుతున్నారు? కానీ ప్రభు పరిశుద్ధుడు గనక, నీతిమంతుడు గనక, ఎందుకు ఇలా చేస్తున్నావని ఒక్క మాట కూడా వారు అడగలేకపోయారు అని అక్కడ చూస్తాం. 4:28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడు, ఈయన క్రీస్తు కాడా? ఆయన ఆమెతో మాట్లాడినప్పుడు ఆ కుండను విడిచిపెట్టింది. పాపపు కుండది పగలగొట్టింది, పరిగెత్తింది, ఊరిలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పింది. మెస్సయ్య వస్తాడంటున్నారే, ఆయన వచ్చారు, నేను ఆయన్ను చూశానని వారందరినీ చెప్పి ఊరు వారందరూ ఆయన దగ్గరికి వచ్చేటట్లుగా ఆమె చేసింది. నా ప్రభు ఎలాంటి వాడంటే స్త్రీ దగ్గర నిందారహితుడు. ఈరోజు ఎన్నో విషయాలు మనం వింటున్నాం, ప్రభువులోనే ఉంటున్నారు, పాపంలో ఉంటున్నారు. ఎక్కడైనా ప్రభువును నమ్మిన నీవు నేను నమ్మకంగా ఉండాలనేది ఆయన కోరిక. ఒక అద్భుతమైన మాట హెబ్రీ గ్రంథకర్త రాస్తారు, హెబ్రీ పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవల్నే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎంత చక్కని మాటో! ఆయన మనవలే శోధించబడ్డాడట, కానీ పాపము లేనివాడుగా ఉన్నారు. యోహాను సువార్తలోనే 8:07 ఆయన అన్నారు, మీలో పాపము లేనివాడు ఎవడు అని అడిగారు. 8:46 నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. ఈ రెండు ప్రశ్నలకి ఇంతవరకు సమాధానం చెప్పిన వారు లేరు. కనుక ప్రియులారా, నా ప్రభు ఎలాంటి వారంటే సర్వాధికారం కలిగినటువంటి దేవుడు లోకంలో ఏ అధికారాన్ని ఆయన కోరుకోలేదు. ఎక్కడ ధనానికి ఆయన లోబడినవాడు కాదు, ఎక్కడ పొగడ్త దగ్గర తను తాను హెచ్చించుకున్నవాడు ఆయన కాదు. ఆచారాలకు నా ప్రభు దూరంగా ఉన్నాడు, స్త్రీ దగ్గర నిందారహితుడిగా ఉన్నాడు, నిందలేనివాడుగా ఉన్నాడు. ఈరోజు నీవు నేను మనం ఈ లక్షణాలు కలిగి ఉంటే మనం ప్రభు స్వారూప్యంలోకి వస్తాం. యేసు ప్రభు అడిగారు, క్రీస్తుని గురించి మీకేం తోస్తున్నది? ఆయన ఎవరనుకుంటున్నారు ఏంటి? పరమగీత గ్రంథకర్త రాశారు, వేరే ప్రియుని కన్నా నీ ప్రియునిలో విశేషమేంటి అని అంటే, నా ప్రియుడు ఎలాంటి వాడంటే నా ప్రియునికి ఈ లోక అధికారం అవసరం లేదు, నా ప్రియునికి ధనం అవసరం లేదు, నా ప్రియునికి పొగడ్త అవసరం లేదు, నా ప్రియునికి ఆచారాలు అవసరం లేదు. నా ప్రియుడు
స్త్రీ దగ్గర నిందారహితుడుగా ఉన్నాడు. నిన్ను నన్ను పాపము నుంచి విమోచించటానికి, ఆయన పోలికలోనికి మనల్ని తేవడానికి దేవుడు మనిషి అయ్యాడు. దూతలను చేసిన వాడు దూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డాడు. పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడ్డాడు. ధనవంతుడైన వాడు నీ కొరకు నా కొరకు దరిద్రుడయ్యాడు. ఇంతగా ఆయన తగ్గించుకొని మన పాప పరిహారం నిమిత్తం సిలువలో వేలాడి ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు. దగ్గొచ్చేసింది భయం. ఇలాంటి ప్రభువుని గురించి నీవెరుగుదువా? ఏమనుకుంటున్నావు? అందరిలో ఆయన ఒకడనుకుంటున్నావు? కాదండి, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిందారహితుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇలాంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన్ని ఎరిగి ఆయనతో నువ్వు జీవిస్తే నీవు ఆయన వలె ఉంటావు. రేపటి దినాన ఆయన వచ్చినప్పుడు ఎగిరి ఆయనతో కలుసుకుంటాం. ఇటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన తండ్రి, నా ప్రభువులో ఉన్న లక్షణాలు ఏంటో మీరు మాట్లాడుతూ వచ్చారు. అనేక మంది ప్రజలు చూస్తారు. నాయనా, మీరే కృప చూపి కొద్దిమందికైనా మేలు కలగడం కొరకు సహాయపడమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సంఘ వర్తమానములు వింటున్న మీరు ఏ ప్రార్థన అవసరత అయినా కోరినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ 9010716564కి ఫోన్ చేయండి. మీ కొరకు దేవుని సంఘం ప్రార్థన చేస్తారు. ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ కొరకు ప్రార్థన చేసే దేవుని పిల్లలున్నారు, వారు ఎడతెగక ప్రార్థన చేస్తారు. మీరు కూడా మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. గుంటూరులో ఉన్న సంఘం, ఉండవల్లిలో ఉన్న సంఘం, జక్కంపూడిలో ఉన్న సంఘం, రామవరపాడు మురళీనగర్లో ఉన్న సంఘం, మధురానగర్లో ఉన్న సంఘాల కొరకు మీరు ప్రార్థన చేయండి. చాలామంది మంచి సహోదరులు సంఘంలో నాకు సహాయకులుగా ఉన్నారు. వారందరూ నమ్మకంగా ప్రభువచ్చు పర్యంతం దేవుని సేవ చేయడం కొరకు మా కొరకు మీరు ప్రార్థించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.